వరంగల్ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి ప్రారంభించారు. డాక్టర్ రోషన్ వారి వైద్య సిబ్బంది నేతృత్వంలో ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. కోవిడ్ నిర్వహణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ నగరంలో ట్రై సిటీలో వ్యాప్తంగా ఇప్పుడు కూడా వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రక్రియ కొనసాగుతుంది. డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మేడం ఇక్కడ ఎటువంటి టీకాలు నిర్వహిస్తున్నారు, కోషీల్డ్ నిర్వహిస్తున్నారా, కోవాక్సిన్ నిర్వహిస్తున్నారా, ఇలా ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది? జనవరి 16 నుండి మనం వ్యాక్సినేషన్ వేస్తున్నామండి. మనము స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సెప్టెంబర్ 16 నుండి ఉంది. ఇక్కడ కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండు అవైలబుల్ ఉన్నాయి, మనకు సఫిషియెంట్ డోసెస్ ఉన్నాయి. మన హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మనకు ఫస్ట్ డోసెస్ ఇంకా మనకు 70,000 డ్యూ ఉన్నాయండి. దానిలో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్రధాన కూడల దగ్గర ట్రాఫిక్ సిఐ గారి సహకారంతో ఇక్కడ వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని కూడా ప్లస్ మేమేం కాన్సన్ట్రేట్ చేశామంటే ఆధార్ కార్డు లేని వాళ్ళకి మెయిన్గా బెగ్గర్స్ రోడ్ సైడ్ బెగ్గర్స్ అయినా ఇన్మెడిసిన్ వాళ్ళు మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకైనా నోమాడ్స్ సంచార జాతులు వాళ్ళకి ఎవరికైనా ఆధార్ కార్డు లేకుండా కూడా వాళ్ళని ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ సహకారంతో వాళ్ళకు పీడబ్ల్యూఐ సెషన్ క్రియేట్ చేసి వ్యాక్సిన్ వేస్తున్నాము. అలాగే ఎవరైనా ఫస్ట్ డోస్ డ్యూ ఉన్నా సెకండ్ డోస్ డ్యూ ఉన్నా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు వ్యాక్సిన్ ఇచ్చి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము. దగ్గరుండి డోసులు వేపిస్తున్న పరిస్థితి మీరు ఎలా చూస్తున్నారు? ఇది మా గౌరవ డిఎంహెచ్ఓ లలితాదేవి మేడం వారి యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి రోడ్ సైడ్ బెగ్గర్స్కి, తర్వాత మిగతా వాళ్ళందరికీ ఎవరైతే సెకండ్ డోస్ వేసుకోలేదో వాళ్ళందరికీ, తర్వాత ఆధార్ కార్డు లేకున్నా కూడా ఫోన్ నెంబర్ మీదనే వాళ్ళకు వ్యాక్సినేషన్ అనేది చేయించి వారికి సర్టిఫికేట్ కూడా ఫోన్లోనే లింక్ ద్వారా పంపించి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మన వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే సెకండ్ డోస్ ఫస్ట్ డోస్ వేయించుకొని వాళ్ళు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని భారీ సంఖ్యలో పాల్గొని 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసి, మనము కోవిడ్ టైంలో చూసాము చాలామంది లక్షల లోపల ఫీజులు కట్టేసి హాస్పిటల్లో ఫ్యామిలీకి దూరమై చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఈ వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటే మనకు నెక్స్ట్ రాబోయే థర్డ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం ఎంజిఎం జంక్షన్ నుంచి ఇక్కడ క్యాంప్ పెట్టుకుని వ్యాక్సిన్ వేస్తున్నాము. మాకు నిన్నటి నుంచి ఇది మాస్ క్యాంపెయినింగ్, అంటే ఎవరైతే మనకి ఆధార్ కార్డు ఓటర్ ఐడి లేని వాళ్ళకి మేము ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. మా డిఎంహెచ్ఓ మేడం లలితాదేవి గారు ఈ క్యాంప్స్ అన్నీ మాకు ఒక 5 క్యాంపులు అరేంజ్ చేశారు. ఇవాళ హనుమకొండ జిల్లా వరంగల్ జిల్లాలో 2 క్యాంపులు. ఎవరైతే ఈ మనకి ఆధార్ కార్డు ఓటర్ ఐడి లేని వాళ్ళకి వ్యాక్సిన్ బెనిఫిషియర్ జరగాలని, ప్రతి ఒక్కరు ఫస్ట్ డోసు వ్యాక్సిన్ జరగాలి, 100% మొత్తం వరంగల్ ప్రజలందరికీ కూడా ఫస్ట్ డోసు 100% జరగాలని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి అందరూ కూడా ఇప్పుడు కొంతమంది చాలామంది మిగిలిపోయారు. మనకి రోజుకి ఒక దాదాపు ఒక 2,500 మంది దాకా మనకి ఇలా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా మనకి క్యాంపులు పెట్టి సరిపడ వ్యాక్సిన్లు, సరిపడ సిరంజులు, సరిపడ స్టాఫ్ డిఎంహెచ్ఓ మేడం గారు ఇచ్చి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్పై అవగాహన తీసుకుని వచ్చి 100% ఈ శనివారం లోపు మాకు 100% వరంగల్ జిల్లాలో అందరూ కూడా ఫస్ట్ డోస్ కంప్లీట్ కావాలని మేము టార్గెట్ చేసుకున్నాము. అట్లనే స్పందన కూడా చాలా బాగుంది ప్రజల నుంచి. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మేము ఇంతకుముందు అంటే సెకండ్ వేవ్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు, చాలా వరకు లైన్లు ఉండడం అది ఉండడం. ఇప్పుడు మేమే ఇట్లా క్యాంపులు పెట్టేసరికి చాలా ఫ్లెక్సిబుల్గా చాలా హ్యాపీగా వాళ్ళు ముందుకొచ్చి వేసుకోవడం చాలా సంతోషకరం. ఈ వ్యాక్సిన్ ప్రక్రియ నిన్నటి నుంచి కొనసాగుతుందని వారు చెప్తున్నారు. అలాగే ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందాలి. ఇప్పటికీ దశల వారీగా మనం మొదటిసారి చూసినా, రెండోసారి చూసినా, ఇది మూడోసారి మనం దశల వారీగా వేస్తున్నాము. కోవిడ్ వ్యాక్సిన్ ఖచ్చితంగా అందరికీ నిర్వహించాలి. అందులో భాగంగా కోవిడ్ నిర్వహణ పూర్తి స్థాయిలో జరగాలి. ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలంటూ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రెడ్డితో వేణుగోపాల్, వరంగల్.